బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లా పేరుతో. ఓ ప్రవక్త, అల్లాహ్ నీ కోసం ధర్మ సమ్మతం చేసిన దానిని నువ్వెందుకు నీ కొరకు నిషేధించుకుంటున్నావు? ఏమిటి, నువ్వు నీ భార్యల ప్రసన్నతను పొందగోరుతున్నావా? అల్లాహ్ క్షమాశీలుడు, దయామయుడు. అనుచితమైన మీ ప్రతిజ్ఞలను మీరు ఉపసంహరించుకోవటాన్ని అల్లాహ్ విధిగా ఖరారు చేశాడు. సుమా, అల్లాహ్ ఏ మీ సంరక్షకుడు, ఆయనే సర్వజ్ఞాని, వివేక సంపన్నుడు. ప్రవక్త తన భార్యలలో ఒకామెతో ఒక రహస్య విషయం చెప్పినప్పుడు ఆమె ఆ విషయాన్ని మరొకామెకు తెలియపరిచింది. ఈ సంగతిని అల్లాహ్ తన ప్రవక్తకు తెలియపరచగా ప్రవక్త ఈ విషయాన్ని కొంత చెప్పి మరికొంత దాటవేశాడు. ప్రవక్త ఈ సమాచారాన్ని తన భార్యకు తెలిపినప్పుడు, ఇంతకీ ఈ విషయం మీకెవరు తెలిపారు అని ఆమె అడిగింది. అన్నీ తెలిసిన, సర్వం ఎరిగిన అల్లాహ్ నాకీ సంగతిని తెలియజేశాడు అని ప్రవక్త చెప్పాడు. ఓ ప్రవక్త సతీమణులారా, మీరిద్దరూ అల్లాహ్ సమక్షంలో పశ్చాత్తాపం చెందితే అది మీకే శ్రేయస్కరం. నిశ్చయంగా మీ హృదయాలు వంగిపోయాయి. మీరు గనక ప్రవక్తకు వ్యతిరేకంగా ఒండొకరికి సహాయపడితే ప్రవక్తకు సంరక్షకుడుగా అల్లాహ్ ఉన్నాడు. జిబ్రయీలు, సజ్జనులైన విశ్వాసులు అతనికి ఆదరువుగా ఉన్నారు. అదీగాక దైవదూతలు కూడా అతనికి సహాయకులుగా ఉన్నారు. ఒకవేళ అతను, ప్రవక్త, మీకు విడాకులిస్తే అతి త్వరలోనే అతని ప్రభువు అతనికి మీకు బదులుగా మీకన్నా ఉత్తమురాలైన భార్యలను ప్రసాదిస్తాడు. వారు ముస్లిములు, విశ్వాసం కలిగి ఉన్నవారు, విధేయత చూపేవారు, పశ్చాత్తాపం చెందేవారు, ఆరాధనలు చేసేవారు, ఉపవాసాలు పాటించేవారు అయి ఉంటారు. వారు వితంతువులు అయి ఉంటారు, కన్యలు అయి ఉంటారు. ఓ విశ్వాసులారా, మీరు మిమ్మల్ని, మీ కుటుంబీకుల్ని అగ్ని బారి నుండి కాపాడుకోండి. ఆ అగ్ని ఎటువంటిదంటే, మనుషులు రాళ్ళు దాని ఇంధనం కానున్నారు. దానిపై కర్కశులు, బలిష్ఠులు అయిన దూతలు నియమితులై ఉన్నారు. అల్లాహ్ ఆజ్ఞలను పాలించటంలో వారు ఏమాత్రం అలక్ష్యం చేయరు. పైగా వారికి జారీ చేయబడిన ఆజ్ఞలను వారు ఖచ్చితంగా పాలిస్తారు. ఓ అవిశ్వాసులారా, ఈరోజు మీరు సాకులు చెప్పకండి. మీరు చేసుకున్న కర్మల ఫలితం మాత్రమే మీకివ్వబడుతుంది. ఓ విశ్వాసులారా, అల్లాహ్ వైపు పశ్చాత్తాపంతో మరలండి. నిష్కల్మషమైన పశ్చాత్తాప భావంతో మీ ప్రభువు మీ పాపాలను మీ నుండి దూరం చేయవచ్చు. క్రింద సెలయేళ్లు ప్రవహించే స్వర్గ వనాలలో మీకు ప్రవేశం కల్పించవచ్చు. ఆ రోజు అల్లాహ్ ప్రవక్తను, అతని వెంటనున్న విశ్వాసులను అవమానపరచడు. వారి కాంతి వారి ముందు, వారి కుడి వైపు పరుగెడుతూ ఉంటుంది. అప్పుడు వారిలా వేడుకుంటూ ఉంటారు, మా ప్రభు, మా కాంతిని మా కొరకు పరిపూర్ణం గావించు, మమ్మల్ని క్షమించు. నిశ్చయంగా నీవు అన్నింటిపై అధికారం కలవాడవు. ఓ ప్రవక్త, అవిశ్వాసులతో, కపటులతో పోరాడు. వారి పట్ల కఠినంగా వ్యవహరించు. వారి నివాసం నరకం, అది చాలా చెడ్డ గమ్యం. అల్లాహ్ అవిశ్వాసుల హితబోధ కోసం నువ్వు లూతు భార్యల ఉదాహరణలను ఇస్తున్నాడు. వారిద్దరూ మా దాసుల్లోని ఇద్దరు సజ్జనుల ఆధ్వర్యంలో ఉండేవారు. అయితే వారిద్దరూ తమ భర్తల పట్ల ద్రోహానికి ఒడిగట్టారు. అందువల్ల వారిద్దరూ సజ్జన దాసులు, దైవశిక్ష విషయంలో వారిని, తమ భార్యలను ఏ విధంగానూ ఆదుకోలేకపోయారు. ఉండి నరకానికి పోయేవారితో పాటు మీరు పోయిపడండి అని ఆ స్త్రీలిరువురితో అనబడింది. మరి అల్లాహ్ విశ్వాసుల కొరకు ఫిరౌను భార్య ఉదాహరణను ఇస్తున్నాడు. అప్పుడామె ఇలా వేడుకున్నది, నా ప్రభు, నా కోసం నీ దగ్గర స్వర్గంలో ఒక గృహాన్ని నిర్మించు. నన్ను ఫిరౌను నుండి, అతని దుష్ట పోకడ నుండి రక్షించు. దుర్మార్గ జనుల నుండి నాకు విముక్తిని ప్రసాదించు. మరి ఇమ్రాన్ కుమార్తె అయిన మరియం గురించి కూడా అల్లాహ్ ఉదాహరిస్తున్నాడు. ఆమె తన మానాన్ని కాపాడుకున్నది. మరి మేము మా తరఫున ఆమెలో ప్రాణాన్ని ఊదాము. మరి ఆమె తన ప్రభువు వచనాలను, ఆయన గ్రంథాలను సత్యమని ధృవపరచింది. ఆమె వినయ విధేయతలు గల స్త్రీమూర్తుల కోవకు చెందినది.